the whole human race is treading a treacherous and the most unscientific path. అంటే మనం సరిగ్గా తినటం లేదు, మనమేం తింటున్నామని మానవ జాతి ప్రశ్నలు అడగట్లేదు. సో ఆ ప్రశ్నల్ని నిఖరంగా గట్టిగా అడుగుతూ వస్తే నాకు తెలిసింది, వీఆర్ ద మోస్ట్ ఫూలిష్ అనిమల్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఎందుకంటే పిల్లి ముందు ఎప్పుడు తింటుందో అదే ఇప్పటికీ తింటుంది. ఆవు నీవు ఎంత వద్దన్నా ప్లాస్టిక్ తుమ్మి ఇచ్చినా కానీ మాంసం తినదది, ప్లాస్టిక్ తింటుంది. గతి లేక మనం వేస్తున్నాం కాబట్టి దాంట్లో ఏదో దానికి తినేదానికి వీలైన పదార్థం ఉందని దాన్ని తింటుంది. బట్ వీ బై చాయిస్ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ దిస్. అండ్ మన ఆడవాళ్ళకి మూతి మీద మీసాలు వస్తున్నా కానీ నో ప్రాబ్లం, బ్యూటీ పార్లర్కి వెళ్తాం అనుకుంటున్నారు కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందిరా అని ఏ డాక్టరు చెప్పట్లేదు. అంటే మీరు ఈ పాలు కాఫీలు టీలు ఆపు చేస్తే 6 నెలల్లో మనం సగం హాస్పిటల్ని మూసేసుకోవచ్చు, ఏ ఇబ్బందులు ఉండవు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ దీస్ 2 ఫ్యాక్టర్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ డిస్టర్బింగ్ ద మైక్రోబ్స్ ఇన్ అవర్ గట్. సో ఈ రెండింటిని సరి చేసుకుంటే మీరు 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్, పీరియడ్. పీరియడ్ అంటే మీరు అందరూ రేపటి నుంచి పొద్దున్న లేచి ఈ సిరిధాన్యాన్ని నానబెట్టి రాత్రి వండుకొని పంచబట్ట కట్టేసి పొద్దున వరకు ఉంచి దాన్ని అంబలి అంటారు. అంటే మైక్రోబ్స్ అందులోకి వస్తూ ఉంటాయన్నమాట, ఫర్మెంటేషన్ అంటారు. అప్పుడే ఉడకబెట్టిన దాన్ని గంజి అంటారు, పారిడ్జ్ అంటారు. సో ఫర్మెంటెడ్ పారిడ్జ్, ఇన్ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ లివ్డ్ ఆన్ పారిడ్జ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. అంటే హ్యూమన్ హిస్టరీ వెనక్కి వెళ్తే మీరు బిఫోర్ ఈ విసురుకాయ దంచేది అంతా తెలియకముందు దొరికిన ధాన్యాన్ని అలాగే నీళ్ళలో నానబెట్టి ఉడకబెట్టుకొని పారిద్దాం. అండ్ దట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీవేర్. మన దేశమే కాదు, అమెరికా కాదు, ఎక్కడైనా మనుషులు ఉన్నారంటే వాళ్ళు ఇదే చేశారు. సో ఆ అద్భుతమైన పద్ధతిలో మనిషికి తెలియకుండానే ఆ న్యాచురల్ కనెక్షన్, ప్రకృతితో సంబంధం ఏర్పరచుకున్నారు. ఆ మైక్రోబ్స్ గట్టిని ఫిల్ చేయటం వల్ల ఆరోగ్యం. ఎందుకంటే చాలా రకాలైన బయోకెమికల్ రియాక్షన్స్ కావాల్సిన కొన్ని కీలకమైన రసాయనిక పదార్థాలని ఈ సూక్ష్మజీవులు మాత్రమే తయారు చేయగలవు. మన పొట్టలో మనం తయారు చేయలేము. అంటే దానిలో ఆ క్రిములు, సూక్ష్మక్రిములు, గుడ్ బ్యాక్టీరియా అన్నాం దానిని, అవి లేకుంటే ఆ రసాయనిక పదార్థాలు మన దేహంలో ఉండవన్నమాట, తయారు చేయలేము. ఒక్క ఉదాహరణ, చిన్న ఉదాహరణ, B12 అంటారు. ఈ మధ్య పెద్ద రాద్ధాంతం అవుతుంది, ఎందుకంటే ఈ మధ్యనే విటమిన్ B12 వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. సో అందరికీ విటమిన్ B12 తక్కువ ఉందని ట్యాబ్లెట్లు పుష్ చేసేదానికి మొదలైంది అన్నమాట. ఎవరికి చూడు ఏ విటమిన్ B12 తక్కువ ఉంది. విటమిన్ B12 మాంసంలో చాలా ఉంది అని చెప్తున్నారు, టన్నులు టన్నులు మాంసాలు తింటూనే ఉన్నారు ప్రజలు. మరి B12 ఎందుకు తక్కువ అవుతుంది? ఇన్ఫ్యాక్ట్ నిజమైన B12 మీకు పౌష్టికాంశాల మూలకంగా మీ దేహానికి అబ్జార్బ్ అయ్యే రీతిగా కావాలంటే ఇట్ ఈస్ ద మైక్రోబ్స్ దట్ గివ్ యూ ద B12, నాట్ మీట్. మీట్లో ఉండొచ్చు కానీ మీరు అబ్జార్బ్ చేసుకోలేరు. ద కీ కెమికల్స్, కీ ఆ వండర్ఫుల్ సిరీస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ని మేనేజ్ చేసేది, దెర్ ఆర్ సమ్ స్మాల్ సూక్ష్మ ప్రమాణంలో కావాల్సిన కొన్ని అంశాలని ఈ మైక్రోబ్స్ అందజేస్తాయన్నమాట. సో మీరు ఏ ధాన్యమైనా పీచున్న ధాన్యాన్ని ఫర్మెంట్ చేసి ఒక లోటా గంజి తీసుకుంటే మీకు విటమిన్ B12 వస్తుంది. అంటే ఆ సూక్ష్మజీవులే ఈ అద్భుతమైన లింక్ని మనకి కలుగజేస్తాయి. సో ఇప్పుడు ప్రపంచం అంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కష్టపడుతుంది. ఎవరికి చూసినా తేగులు, పిత్తులు, ఇక్కడ నొప్పితే అక్కడ నొప్పి, ఇక్కడ తొక్కితే అక్కడ నొప్పి. అంతెందుకు, మొన్న గ్యాస్ట్రిక్ మెడిసిన్ సోకాల్డ్ ర్యాంటాక్ జెలుసెల్లు ఒక చిన్న షాపులో వెళ్ళి ఆ మెడికల్ షాప్ అని అడిగాను, రోజుకి ఎంత అమ్ముతారా నాయన అంటే, వాడు 8 కేజీలు అమ్ముతాడట ర్యాంటాక్, ఏ స్మాల్ మెడికల్ షాప్. వాట్ డస్ దట్ ఇండికేట్? అంటే అందరూ ఒక ట్యాబ్లెట్ వేసుకుని బుడుబుడుబుడు అని పోతున్నాం అన్నమాట. ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది? మన పొట్టలో ఉన్న మైక్రోబియల్ గట్ మైక్రోబయామ్ ఈస్ కంప్లీట్లీ గెటింగ్ డీరోడెడ్.
ఇంత సింపుల్గా ఉంది లాజిక్. సో మీరందరూ డాక్టర్ను చూడకూడదు అనుకుంటే, ఈ టాబ్లెట్ నోట్లో వేసుకోకూడదు అనుకుంటే, 6 వారాలు అంబలి చేసుకొని తాగండి రోజు 2 పూట్ల. మీ పాటికి మీరు బిర్యానీలు చేసుకొని తినండి పక్కన మాంసం వదిలేసి. బట్ 2 లోటాలు గంజి తాగితే, గంజి పారిడ్జ్, ఫర్మెంటెడ్ పారిడ్జ్, ఐ విల్ ఛాలెంజ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ కమింగ్. అది తలనొప్పి ఉండొచ్చు, ఈ నొప్పి ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ కమ్ డౌన్ జస్ట్ లైక్ దాట్.